పిల్లలు ఇప్పుడు మనం ఆట అనే పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. ఇందులో ఉన్న గేయాన్ని ఒకసారి చదువుకుందాం. పిల్లలం బడి పిల్లలం ఆడే పాడే పిల్లలం కళ్ళకు గంతలు కట్టుకుని దాగుడు మూతలు ఆడేస్తాం చేయి చేయి కలుపుకొని చెమ్మా చెక్క ఆడేస్తాం కప్పగంతులు తొక్కుడు బిళ్ళ కబడ్డీ ఆటలు ఆడేస్తాం ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. పిల్లలం బడి పిల్లలం ఆడే పాడే పిల్లలం కళ్ళకు గంతలు కట్టుకుని దాగుడు మూతలు ఆడేస్తాం చేయి చేయి కలుపుకొని చెమ్మా చెక్క ఆడేస్తాం కప్పగంతులు తొక్కుడు బిళ్ళ కబడ్డీ ఆటలు ఆడేస్తాం ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం. దీనికి సంబంధించిన ప్రశ్న జవాబులు ఏంటో చూద్దామా? ప్రశ్న జవాబులు ఏంటో చూద్దాం. మొదటిది గేయం పాడండి. గేయం పాడండి. పిల్లలం బడి పిల్లలం ఆడే పాడే పిల్లలం కళ్ళకు గంతలు కట్టుకుని దాగుడు మూతలు ఆడేస్తాం చేయి చేయి కలుపుకొని చెమ్మా చెక్క ఆడేస్తాం కప్పగంతులు తొక్కుడు బిళ్ళ కబడ్డీ ఆటలు ఆడేస్తాం ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం. తర్వాత ప్రశ్న చూద్దామా? పాఠం బొమ్మను చూడండి, పిల్లలు ఏం చేస్తున్నారు చెప్పండి. ఆ పాఠం బొమ్మను చూడండి, అందులో పిల్లలు ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారు. ఏం ఆటలు ఆడుకుంటున్నారు? దాగుడు మూతలు, ఇంకేం ఆడుతున్నారు? తొక్కుడు బిళ్ళ. దాగుడు మూతలు, తొక్కుడు బిళ్ళ ఆటలు ఆడుకుంటున్నారు. తర్వాత ప్రశ్న, మీరు ఆడుకునే ఆటలు ఏవి? మీరు ఆడుకునే ఆటలు ఏవి? మనకు చాలా రకాల ఆటలు ఉన్నాయి కదా, తొక్కుడు బిళ్ళ, కర్రా బిళ్ళ, ఇంకా దాగుడు మూత, వీరి వీరి గుమ్మడి పండు. వీటిలో మీరేం ఆటలు ఆడుకుంటారో మీరు సొంతంగా ఆలోచించి రాయాలి. మీరు ఆడుకునే ఆటలు రాయాలి. తర్వాత ప్రశ్న, మీకు తెలిసిన ఒక ఆట ఎలా ఆడాలో చెప్పండి. మీకు తెలిసిన ఒక ఆట ఎలా ఆడాలో చెప్పండి. ఇప్పుడు దాగుడు మూతలైతే కళ్ళకు గంతలు కట్టుకొని ఒకరు కళ్ళకు గంతలు కట్టుకొని మిగతా వాళ్ళని పట్టుకుంటారు. ఎవరిని ముందు పట్టుకుంటారో వాళ్ళు ఓడిపోయినట్టు. వాళ్ళు మళ్ళీ కళ్ళకు గంతలు కట్టుకొని మిగతా వాళ్ళను పట్టుకోవాలి. అలాగా మీకు తెలిసిన ఒక ఆట గురించి అది ఎలా ఆడాలో, ఆడే విధానం ఏంటో మీరు సొంతంగా రాయాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దామా? తర్వాత అభ్యాసం ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన వాక్యాలను పదాలను గేయంలో ఎక్కడెక్కడ ఉన్నాయో మనం గుర్తించాలి. మొదటి వాక్యం ఏంటి? చెమ్మా చెక్క ఆడేస్తాం. చెమ్మా చెక్క ఆడేస్తాం, అది ఏ లైన్లో ఉంది? మొదటి నుంచి ఒకసారి చదువుదాం. పిల్లలం బడి పిల్లలం ఆడే పాడే పిల్లలం కళ్ళకు గంతలు కట్టుకుని దాగుడు మూతలు ఆడేస్తాం చేయి చేయి కలుపుకొని చెమ్మా చెక్క ఆడేస్తాం. ఇక్కడ చెమ్మా చెక్క ఆడేస్తాం అనే వాక్యం ఉంది. చెమ్మా చెక్క ఆడేస్తాం. తర్వాత లైన్ ఏంటి? తర్వాత వాక్యం, ఆటలంటే మాకిష్టం. ఆటలంటే మాకిష్టం. చూడండి, ఈ గేమ్లో ఆటలంటే మాకిష్టం అనే వాక్యం ఎక్కడుంది? చివరిలో ఉంది. ఆటలంటే మాకిష్టం చివర ఉంది. తర్వాత ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, ఆ పదాలని కూడా గేమ్లో గుర్తించాలి. ఏంటది మొదటి పదం? పిల్లలం. పిల్లలం
పిల్లలం అనే పదాలు ఎక్కడున్నాయి ఇందులో? మొదట్లో ఒకసారి ఉంది, పిల్లలం బడి పిల్లలం. మళ్ళీ ఇక్కడ పిల్లలం అనే పదం వచ్చింది. తర్వాత రెండో లైన్లో కూడా పిల్లలం అనే పదం వచ్చింది. ఇంకెక్కడైనా ఉందా? అంతే, ఈ మూడు చోట్ల ఉంది. పిల్లలం బడి పిల్లలం, ఆడే పాడే పిల్లలం. ఇక్కడొకసారి, ఇక్కడొకసారి, ఇక్కడొకసారి పిల్లలం అనే పదం వచ్చింది. తర్వాతదేంటి? గంతలు. గంతలు ఎక్కడుంది? ఈ లైన్లో ఉంది. కళ్ళకు గంతలు. గంతలు అనే పదం మూడో లైన్లో ఉంది. తర్వాత పదం కప్పగంతులు. కప్పగంతులు ఎక్కడుంది? ఇక్కడ. కప్పగంతులు తొక్కుడు బిళ్ళ అనే లైన్ ఉంది కదా, అందులో ఉంది కప్పగంతులు. తర్వాత పదం ఆట. ఆట అనే పదం ఎక్కడుంది? ఇక్కడ. ఆటలంటే మాకు ఇష్టం. ఆట. ఇంకా కబడ్డీ ఆటలు ఇక్కడ ఒక చోట ఉంది. మిగతా అన్ని ఆడేస్తాం అని వచ్చాయి. ఇది కాదు, ఆడేస్తాం అనే పదం కాదు. అక్కడ ఆట అనే పదం ఇచ్చారు కాబట్టి మనం ఈ రెండు గుర్తుంచుకున్నాం. కబడ్డీ ఆటలు ఆడేస్తాం, ఆటలంటే మాకు ఇష్టం. ఈ రెండు చోట్ల ఆట అనే పదం వచ్చింది. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో బొమ్మను చూసి మనం వాక్యం రాయాలి. ఆ బొమ్మను చూడండి. ఆ బొమ్మను చూస్తే మీకేమనిపించింది? అక్కడ వాళ్ళు పిల్లలు ఏ ఆట ఆడుతున్నారు? క్రికెట్. దానిని వాక్యంగా రాద్దాం. పిల్లలు క్రికెట్ ఆట ఆడుతున్నారు. పిల్లలు క్రికెట్ ఆట ఆడుతున్నారు. తర్వాత బొమ్మ చూడండి. ఆ బొమ్మలో పాప ఏ ఆట ఆడుతుంది? తాడాట ఆడుతుంది. పాప తాడుతో ఆట ఆడుతోంది. పాప తాడుతో ఆట ఆడుతోంది. తర్వాత బొమ్మను చూడండి. ఆ బొమ్మలో బాబు ఏ ఆట ఆడుతున్నాడు? బంతి ఆట. బాబు బంతి ఆట ఆడుతున్నాడు. మూడు వాక్యాలను ఒకసారి చదువుకుందాం. పిల్లలు క్రికెట్ ఆట ఆడుతున్నారు. పాప తాడుతో ఆట ఆడుతోంది. బాబు బంతి ఆట ఆడుతున్నాడు. ఇప్పుడు ఈ మూడిట్లో ఆట అనే పదం ఎక్కడెక్కడుందో గుర్తిద్దాం. పిల్లలు క్రికెట్ ఆట ఆడుతున్నారు ఎక్కడొచ్చింది? ఆట అనే పదం ఇక్కడొచ్చింది. తర్వాత పాప తాడుతో ఆట ఆడుతోంది, ఇక్కడ ఆట అనే పదం వచ్చింది. తర్వాత బాబు బంతి ఆట ఆడుతున్నాడు, ఇందులో ఆట అనే పదం ఎక్కడొచ్చింది? ఇక్కడ. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఆ బొమ్మ చూడండి. ఆ బొమ్మలో ఉన్న బాబు ఏం చేస్తున్నాడు? ఆడుతున్నాడు.
అదేంటి ఆట. ఆ పదాన్ని రాసుకుందాం. ఆట ఆట, ఇదే అక్షరం ఆ, ఇది ట. ఇప్పుడు ఈ అక్షరాలను వర్ణమాల చార్టులో ఎక్కడున్నాయో మనం గుర్తించాలి. ఆ అనే పదం ఎక్కడ ఉంటుంది? అచ్చులు ఉన్నాయి కదా మనకు, ఆ ఈ అమ్మహా వరకు ఉంటాయి కదా, అమ్ ఆహా. ఆ నుండి అమ్మహా వరకు ఉన్న అచ్చుల్లో రెండో అక్షరం ఆ. టా అనే అక్షరం ఎక్కడుంటుంది? హల్లులలో ట, ఠ, డ, ఢ, అణ, వీటిలో మొదటి అక్షరం ట. ఇదే విధంగా మీ దగ్గర ఉన్న వర్ణమాల చార్టులో ఆ అనే అక్షరాన్ని, ట అనే అక్షరాన్ని గుర్తించాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి కదా, ఈ పదాలను వరుసగా చదివి దానిలో మనం ఏం గమనించామో చెప్పాలి. పదాలను ముందుగా చదువుకుందాం. పంజరం, రంపం, పండగ, గద, దవడ, డబడబ, బలపం, పంట, టకటక. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. పంజరం, రంపం, పండగ, గద, దవడ, డబడబ, బలపం, పంట, టకటక. ఈ వరుస క్రమంలో మీరేం గమనించారు? చూడండి, పంజరం, చివరి అక్షరం ఏంటి? రం. తర్వాత ఇందులో మొదటి అక్షరం ఏంటి? రం. అంటే ఇక్కడ ముగించిన అక్షరంతోనే ఇక్కడ ప్రారంభించారన్నమాట. అంత్యాక్షరి అంటారు దీనినే, అంత్యాక్షరి అంటారు. దీని అంత్యంలో ఉన్న అక్షరాన్ని తర్వాత పదానికి ప్రారంభ అక్షరంగా ఉపయోగించడాన్ని అంత్యాక్షరి అంటారు. ఇది కూడా ఒక ఆట లాంటిదే. మనం ఇలా పదాలతో కూడా అంత్యాక్షరిని ఆడుకోవచ్చు. చూడండి, రం పం, ఇక్కడ అంత్యాక్షరి ఏంటి? పం. తర్వాత పదం పంతో మొదలైంది, పండగ, పంతో మొదలైంది. దీని చివరక్షరం ఏంటి? గ. తర్వాత పదం దేంతో మొదలైంది? గ, గద. గదలో చివరక్షరం ద. తర్వాత పదంలో మొదటి అక్షరం ద, దవడ. దవడలో చివరక్షరం డ. తర్వాత పదం డాతో మొదలైంది, డబడబ. డబడబలో చివరక్షరం బా. తర్వాత పదం బాతో మొదలైంది, బలపం. బలపంలో చివరక్షరం పం. పంతో తర్వాత పదం మొదలైంది, పంట. పంటల చివరక్షరం ట. టాతో తర్వాత పదం మొదలైంది, టకటక. ఇలా కూడా మనం ఆటలు ఆడుకోవచ్చు. పదాల అంత్యాక్షరి అంటారు దీన్ని. ఏమంటారు? పదాల అంత్యాక్షరి. పదాలని మళ్ళీ ఒకసారి చదువుకుందాం. పంజరం, రంపం, పండగ, గద, దవడ, డబడబ, బలపం, పంట, టకటక.
చూసారు కదా, ఈ విధంగా కూడా పదాల అంత్యాక్షరి ఆడుకోవచ్చు. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో మనం కొన్ని పదాలను చదువుకుందాం. ఆట, 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 ఆశ, 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 ఆన, 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 ఆపద, 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 ఆగడం, ఆగడం, ఆడడం, 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 ఆనందం, 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 ఆపడం, ఆపడం, ఆవడ, 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 ఆవడ. మరొకసారి మళ్ళీ చదువుకుందాం. ఆట, ఆశ, ఆన, ఆపద, ఆగడం, ఆడడం, ఆనందం, ఆపడం, ఆవడ. చూసారు కదా, తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో తారుమారుగా ఉన్న పదాలు ఉంటాయి, వాటిని సరిచేసి పదాలను రాయాలి. చూడండి, డ ఆ డం, డ ఆడం. దీన్ని సరిచేస్తే ఏ పదం వస్తుంది? దీన్ని సరిచేస్తే ఏ పదం వస్తుంది? చూడండి, డ ఆడం. ఏ పదంలా అనిపించింది మీకు? ఆడడం, ఆ డ డం, ఆడడం. దీన్ని సరిచేస్తే ఏ పదం వచ్చింది? ఆడడం. తర్వాత పదం చూడండి, స ఆ, స ఆ. దీనిని తారుమారు చేస్తే ఆ స, ఆ స, ఆ స. తర్వాత పదం చూడండి, ఆడమ, ఆడమ. ఇది ఏ పదంలా అనిపించింది? ఆమడ, ఆ మ డ, ఆమడ. తర్వాత దాన్ని చూడండి, ట ఆ. ఇది ఏ పదంలా అనిపించింది? ఆట, ఆ ట, ఆట. తర్వాత పదం చూడండి, ద ప ఆ, ద ప ఆ. దీనిని సరిచేస్తే ఏ పదం వస్తుంది? ఇది ఏ పదం చెప్పండి? ఆ ప ద, ఆ ప ద, ఆ ప ద. తర్వాత పదం చూడండి, డమ్ ఆగ, డమ్ ఆగ. ఏ పదం గుర్తొచ్చింది మీకు? ఆగడం, ఆగడం. ఆడడం, ఆశ, ఆమడ, ఆట, ఆపద, ఆగడం. చూసారు కదా, తర్వాత అభ్యాసాన్ని నేర్చుకుందాం. ఈ అభ్యాసంలోని పట్టికను చూడండి. ఈ పట్టికలో కొన్ని పదాలు ఉన్నాయి. ఈ పదాలను బట్టి మనం వాక్యాలు రాయాలి. ఈ పదాలు ఏంటో చూద్దామా. వంట, ఆట, పడవ, ఈత, వండడం,
ఆడడం, నడపడం, ఈదడం, ఆనందం. ఇక్కడ చూడండి, ఈ వరుస ఉంది కదా, అడ్డంగా ఈ వరుస క్రమంలో మనం దీనిని పదాలుగా వాక్యాలుగా రాయొచ్చు. మొదటి పదం వంట. దాని పక్కనున్న పదం ఏంటి? వండడం. చివరి పదం ఆనందం. ఆనందం, వంట, వండడం, ఆనందం. వంట, వండడం, ఆనందం. తర్వాత వాక్యం ఏం రాయాలి? ఆట. దాని తర్వాత పదం ఆడడం. తర్వాత చివరి పదం ఏంటి? ఆనందం. ఆట, ఆడడం, ఆనందం. ఆట, ఆడడం, ఆనందం. తర్వాత పడవ. పడవ తర్వాత పదం ఏంటి? నడపడం. నడపడం. తర్వాత ఆనందం. పడవ, నడపడం, ఆనందం. పడవ, నడపడం, ఆనందం. తర్వాత పదం ఈత. ఈత. తర్వాత పదం ఏంటి? ఈదడం. చివరి పదం ఆనందం. ఈత, ఈదడం, ఆనందం. ఏ వాక్యాలు రాసుకున్నాం మనం? వంట, వండడం, ఆనందం. ఆట, ఆడడం, ఆనందం. పడవ, నడపడం, ఆనందం. ఈత, ఈదడం, ఆనందం. తర్వాత ఈ అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో బొమ్మను చూసి ఇక్కడ ఇచ్చినటువంటి ఖాళీలను పూరించాలి. బొమ్మను చూసి ఖాళీల్లో సరైన పదాలను రాయండి. మొదటిదేంటి? ఇది హనుమంతుని డాష్. రెండవది డాష్ పండు తీయన. మూడవది చెట్టు కొమ్మపై డాష్ ఉంది. మొదటి వాక్యానికి సంబంధించిన బొమ్మను చూద్దాం. ఆ బొమ్మలో ఏముంది? గద. దాన్ని ఎలా రాయాలి? గ ద గద. ఇది మొత్తం చదవండి. ఇది హనుమంతుని గద. ఇది హనుమంతుని గద. తర్వాతది రెండవ దానికి సంబంధించిన బొమ్మను చూద్దాం. ఆ బొమ్మలో ఏముంది? అదేంటి? పనస. పనస. ప నా స పనస. పనస పండు తీయన. పనస పండు తీయన. మూడో దానికి సంబంధించిన బొమ్మను చూద్దాం. ఆ బొమ్మ ఏంటి? ఆ బొమ్మలో ఏముంది? ఉడత. ఉడతని ఎలా రాయాలి? ఉ డ త ఉడత. చెట్టు కొమ్మపై ఉడత ఉంది. చ
చెట్టు కొమ్మపై ఉడత ఉంది. మూడో ఒకసారి చదువుకుందాం. ఇది హనుమంతుని గద. తర్వాతది పనస పండు తీయన. తర్వాత చెట్టు కొమ్మపై ఉడత ఉంది. తర్వాత అభ్యాసాన్ని నేర్చుకుందాం. ఈ అభ్యాసంలో ఇక్కడ మనకు కొన్ని అక్షరాలు ఇచ్చారు కదా, ఈ అక్షరాలను బట్టి కొన్ని పదాలు రాయాలి. ఆ అక్షరాలు ఏంటి? వ ఆ ట న ద ప క పూర్ణానుస్వారం. వీటితో మనం ఇప్పుడు పదాలు రాద్దాం. ముందుగా ఆ అనే అక్షరాన్ని తీసుకుంటే ఆ, తర్వాత ట. ఈ రెండు అక్షరాలను కలిపి చదివితే ఏ పదం వచ్చింది? ఆట. ఆట. తర్వాత నా. తర్వాత ట. మళ్ళీ నా. నా ట నా నటన. తర్వాత ప. తర్వాత ద. తర్వాత పూర్ణానుస్వారం. ప దం పదం. ప దం పదం. తర్వాత ఆ అనే అక్షరాన్ని తీసుకుందాం. తర్వాత నా. దీనికి పూర్ణానుస్వారం. తర్వాత మళ్ళీ ద అనే అక్షరాన్ని తీసుకుని మళ్ళీ పూర్ణానుస్వారం. ఏ పదం వచ్చింది? ఆనందం. ఆనందం. తర్వాత క అనే అక్షరం తీసుకుందాం. దీనికి పూర్ణానుస్వారం. తర్వాత ద. కంద. కం ద కంద. తర్వాత నా. తర్వాత వ. తర్వాత క అనే అక్షరాన్ని తీసుకుందాం. తర్వాత పూర్ణానుస్వారం. నవకం. ఏమేమి పదాలు రాసుకున్నాం మనం? ఆట, నటన, పదం, ఆనందం, కంద, నవకం. పిల్లలు, ఆట అనే పాఠాన్ని నేర్చుకున్నాం కదా, తర్వాత వీడియోలో మరొక పాఠాన్ని నేర్చుకుందాం.